నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని. నిన్న సచివాలయం వెనుక శనివారం జరిగిన ఒక ఇన్సిడెన్స్ చూసుకుంటే అసలుకి తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఏ దశలో ప్రయాణిస్తుందనేది మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని తన చేతిలో ఒక పావుల్లాగా కదులుతుందే తప్పితే సామాన్య ప్రజలు కానీ, ల్యాండ్ పూలింగ్ ఇవ్వని రైతులు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఇదే విధంగా మనం చూసుకుంటే రాజధాని వస్తున్నప్పుడు ఆ ప్రకటించిన కార్యక్రమంలో లింగాయపాలెంలోని శ్రీనాథ్ చౌదరి అనే రైతు అరెస్టు చేసి ఆయనకి రోజుకు ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి కనీసం కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండా నిర్బంధించారు. మరి ల్యాండ్ పూలింగ్ కొరకు బెదిరించి మరీ సామాన్య ప్రజల్ని అక్విజిషన్ చేసుకున్నారు. అదే కార్యక్రమంలో ఇవ్వని ల్యాండ్స్ని తగలబెట్టి అరటి తోటల దగ్గర నుంచి అక్కడ రహదారులు వేయడానికి ప్రయత్నించారు. మరి మనం కనుక ఇంకొక విషయం చూసుకుంటే శాఖమూరులో 125 ఫీట్లున్న అంబేద్కర్ శృతి వనాన్ని నిర్మిస్తానని, అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెడతానని మనకి చెప్పడం జరిగింది. అది చూద్దామని మెరుగు నాగార్జున గారు వెళ్తే దళితులను కూడా చూడకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక్క ఇటుక కూడా కదలలేదు. అంతేకాకుండా రాజధానిలో ఉన్న దళితులు వాళ్ళు పాత ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా సర్వేలు చేసి వాళ్ళకు కూడా దళితులకి ఒక సమానమైన ప్యాకేజ్ ఇవ్వాలని అసైన్డ్ భూములకు అడిగితే వాళ్ళని, వాళ్ళ దీక్షను కూడా భంగం చేశారు. ఈ మధ్య జరుగుతున్న 2018 ఫిబ్రవరి 25 కూడా అక్కడ సచివాలయం వెనుక నైరుతి దిశలో ఉన్న ఒక గుంత ఉంది. ఆ గుంతని పూడ్చి ఒక రహదారి వేయాలని కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేశారు. అర్ధరాత్రి వచ్చి అక్కడ రోడ్డు వేస్తుంటే ఆయన బీరా ప్రసాద్ అనే పూలింగ్ ఇవ్వని రైతుని కొట్టి ఆయన్ని నరకయాతన పెట్టి బట్టలు కూడా చినికే విధంగా ఆయన్ని కొట్టడం, తర్వాత లాక్కొని వెళ్తుంటే ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆయన్ని ప్రొటెక్ట్ చేయటము, తర్వాత ఆయన రక్షించడం జరగటం వల్ల ఆ నిర్మాణం అంతటితో ఆగిపోయింది. మొన్న శనివారం ఏం జరిగింది? అక్కడ సిఆర్డీఏ కానీ, ఏడీసీ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ అధికారులు కానీ అందరూ వచ్చి ఎంతో చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేసి ఆ గుంత పూడ్చాలి, రహదారి వేయాలి అని ఒక నియంతలాగా ఆయన మాట్లాడటం అనేది చూస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అసలుకి నేను ఒకటే అడుగుతున్నా, ఈ అధికారులను కానీ, ఈ యొక్క సిఆర్డీఏ అధికారులు కానీ, పోలీసు యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ అధికారులని, అసలుకి ఈ యొక్క పొలం అనేది ఎవడబ్బ సొమ్ము? మీరు ఎందుకు ఆ పొలంలోకి వెళ్తారు? ఎందుకు అక్కడ రహదారి నిర్మాణం చేస్తారు? చేసటమే కాకుండా మళ్ళీ రైతు మీద కేసులా? మరి ఈ అసలుకి నేను అడుగుతున్నాను, 214/A సర్వే నెంబర్, అసలు ఎవరి పొలం? అది మీ తాతలదా, మీ తాత ముత్తాతలదా, లేక మీ పొలమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పొలమా? మీరు కనుక వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంది కదా, అది కొట్టేసి మీరు రహదారి ఏమంటే ఆయన ఊరుకుంటాడా? మరి లోకేష్ గారికి మాదాపూర్లో సైట్ ఉంది, మరి ఆ సైట్లో మీరు రహదారి వేయండి, ఆయన ఊరుకుంటాడా? మరి ఎన్నో నష్టాలు జరుగుతున్నా కానీ రైతులందరూ కూడా వాళ్ళు ఎంతో మౌనం వహిస్తున్నారు, కానీ మీరు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కదా, అది కూడా పడేసేసి మీరు రహదారి వేయండి, ఇలాంటి మరి వాళ్ళు ఊరుకుంటారా? ఎవరైనా రైతుకి అది ప్రైవేట్ భూమి, ఆయన ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదు, నేను ఇవ్వను అని ఆయన కోర్టు స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. ఆ స్టే ఆర్డర్ని మీరు న్యాయస్థానాలను కూడా ధిక్కరిస్తారా? మరి న్యాయస్థానాలే కాకుండా ఆ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను కూడా మీరు హరిస్తారా? నేను ఇదే చెప్తున్నాను, మీ యొక్క నియంత పాలన సాగదు. ఎవరైనా కానీ ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక చట్టం ఉంటుంది, ఆ రైతును కూర్చోబెట్టి పరస్పరంగా మీరు మాట్లాడుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో రైతుకు కావాల్సిన ప్యాకేజ్ ఇచ్చి మీరు రోడ్డు వేసుకోవాలి. కానీ ఒక నియంతలాగా అరాజకంగా అన్యాయంగా మీరు రహదారి వేయటం అనేది అన్యాయం. ఈ యొక్క మీరా ప్రసాద్ అనే వ్యక్తి, ల్యాండ్ పూలింగ్ ఇవ్వన వ్యక్తి, అదే కులంకి చెందినవాడైనా మీరు ఎలాంటి గౌరవం కూడా ఇవ్వకుండా మీరు కొన్ని ముడుపులు చెల్లించుంటారు రహదారి వేయటానికి కావాల్సిన కాంట్రాక్టర్లకు కానీ, అక్కడ అధికారులు కానీ, వాళ్ళు కూడా ఈ యొక్క రహదారి వేస్తే వాళ్ళకి కావాల్సిన కమిషన్లు తొందరగా వస్తాయని, బిల్లులు పెట్టుకొని లబ్ధి పొందొచ్చని అత్యుత్సాహంగా మొన్న శనివారం జరిగిన సంఘటన మనకి నిదర్శనం. మేము ఇదే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ దళితులకి ఎంతో సేవ చేసే పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీయే మేము ముందుంటుంది, ప్రజలకి అండాదండగా ఉంటాము, మేము కొండంత అండగా ఉంటాము. ఈ యొక్క రైతు మీరా ప్రసాద్కి మేము అండగా ఉండి ఆయన చేసే ప్రతి ఒక్క
పనిలో కూడా మేము సహాయం చేస్తూ ఆయన ఈ భూమిలో ఏదైతే రహదారి నిర్మాణం జరుగుతుందో దానికి ఆయన కోర్టులో కేసు వేస్తున్నాడు. ఈ యొక్క కోర్ట్ కేసులో న్యాయవాదులందరూ కూడా ఈ కేసును పరిశీలించి దానికి కావాల్సిన జడ్జిమెంట్ కూడా తొందరలో రాబోతుంది. కనుక మీ అందరు అధికారులు కూడా ఈ సిఆర్డీఏ కానీ ఏడీసీ కానీ రెవెన్యూ కానీ ఈ పోలీస్ అధికారులు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అన్యాయస్తుల్ని ఎప్పుడైనా కోర్టు శిక్ష వేస్తుంది. ఎందుకంటే చట్టానికి కళ్ళు ఉండవు. కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను మీ అందరికీ ఒక హెచ్చరిస్తున్నాను.